హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మిమ్మల్ని ఒక మంచి టెంపుల్కి తీసుకెళ్తానండి. సో అది ఎంతో పవిత్రమైన, ఎంతో ప్రసిద్ధి చెందిన గుంటూరు జిల్లాలోని అడిగొప్పల గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ అమ్మవారి టెంపుల్ అండి. ఈ టెంపుల్ 700 సంవత్సరాల క్రితం వెలిసిందండి అమ్మవారు ఇక్కడ. ఇప్పటి వరకు కూడా అక్కడ గుడి కానీ ఏమీ లేదు. ఈ మధ్య గవర్నమెంట్లో ఇంక్లూడ్ చేసిన తర్వాత దానికి గుడి కట్టించారు. బట్ అమ్మవారి ఉన్న ప్రదేశం మాత్రం పైన రూఫ్ ఉండదండి, చుట్టూ మాత్రం గుడిలాగా కట్టారు. సో ఇదే అండి ఆ టెంపుల్. చాలా ప్రసిద్ధమైన, చాలా మంచి పుణ్యక్షేత్రం. ఇక్కడ అమ్మవారు 12 ఏళ్ల బాలిక రూపంలో ఉంటుంది. అమ్మవారు అంటే పార్వతీదేవి ఇక్కడ అమ్మవారి రూపంలో, బాలిక రూపంలో వెలిసిందండి. సో ఇది గుడి ఆవరణము. చాలామంది భక్తులకి నమ్మకం అండి, ఇక్కడ వచ్చిన వాళ్ళకి పిల్లలు పుడతారని చెప్పి, వాళ్ళకి చాలా మంచి జరుగుతుందని చెప్పి, మన ఫ్యామిలీలో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. అంతేకాకుండా మెయిన్ ముఖ్యంగా వాహనాలు కొత్తగా కొన్న వాళ్ళు కూడా ఇక్కడికి తీసుకొచ్చి పూజ చేపిస్తారండి. సో మనం ఈవెన్ రెంటెడ్ వెహికల్స్లో వెళ్ళినా కూడా వాళ్ళందరూ అమ్మవారి గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తారు వాహనంతో. సో అలా చేస్తే యాక్సిడెంట్లు కానీ ఏమీ అవ్వవని వాళ్ళకి నమ్మకం అన్నమాట. సో పిల్లల్ని కూడా చాలామంది తీసుకొచ్చారండి. నేను వెళ్ళినప్పుడు పెళ్ళిళ్ళు కూడా జరుగుతున్నాయి అక్కడ. మెయిన్ ఎక్కువ మంది చిన్నపిల్లలను తీసుకొని వచ్చారు. సో అక్కడికి వచ్చి మొక్కుకున్న తర్వాత వాళ్లకు పిల్లలు పుట్టారని చెప్పి వాళ్ళు అంటున్నారండి. సో ఇక్కడ ఇంకా స్థల పురాణానికి వస్తే, అమ్మవారు పార్వతీదేవి ఒక మునీశ్వరుని శాపం వలన ఇక్కడ శివభక్తుడి ఇంట్లో చిన్న పాపగా పుడుతుందండి. ఆమెకి 4 అన్నదమ్ములు ఉంటారు. సో వాళ్ళు చాలా ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళ ఇంట్లో గోవులు కూడా చాలా ఎక్కువగా ఉండేయండి. ఆ గోవుల్లో ఒక మంచి శ్రేష్టమైన ఒక గోవు ఉండేది. సో ఈమె ఎవరికి తెలియకుండా రోజు వెళ్ళి ఆ గోవు పంచకం తాగుతూ ఉండేది. సో అలా అనుకోకుండా ఒకరోజు ఒక ఆంబోతు వల్ల ఆ గోవు పంచకం తాగడం వలన ఆమెకి గర్భం వచ్చిందనమాట. ఆమెకి గర్భం వచ్చిన సంగతి కూడా ఆమెకు కూడా తెలీదు, ఈవెన్ ఇంట్లో వాళ్ళకు కూడా ఎవరికి తెలియదు అనమాట. కానీ ఆ విషయాన్ని ఊర్లో జనాలు పసిగట్టి ఈమెదో తప్పు చేసింది ఈమె అని చెప్పి అందరూ ఈమెను శిక్షించాలని నిర్ణయిస్తారు. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా, వాళ్ళ అన్నదమ్ములు కూడా అదే ఆలోచిస్తారనమాట. ఒకరోజు ఆమెని ఇప్పుడు గుడి ఉన్న ప్రదేశానికి పిలిపించి ఆమెని సజీవ దహనం చేస్తారనమాట. ఆ సజీవ దహనం చేసినప్పుడు ఆమెతో పాటు నాగేంద్రుడు, ఆ గోవు కూడా అందులో పడి చనిపోయారని ఇక్కడ ప్రసిద్ధి. అప్పుడు వెంటనే అమ్మవారు భూమిలో నుంచి వచ్చేసి స్వర్ణ అమ్మవారిలాగా అక్కడ వెలుస్తుంది, భూమిలోనే ఉంటుంది, ఆమెను బయటికి తీయరు. అంతేకాకుండా ఆమెకి ఎప్పుడు కూడా గుడి కట్టద్దని ఆమె చెబుతుంది అనమాట. సో అందుకే ఆ అమ్మవారు వెలిసిన ప్రదేశం వరకు మాత్రం వదిలివేసి చుట్టూ గుడిలాగా కట్టారండి. సో చాలా ప్రసిద్ధమైన, చాలా మహిమగల అమ్మవారు శ్రీలక్ష్మి అమ్మవారు. సో అందుకే ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో చాలామంది వస్తుంటారండి. ముఖ్యంగా తెలంగాణ నుంచి, మన ఆంధ్రా నుంచి, పల్నాడు ప్రాంతం నుంచి ఎక్కువ మంది వస్తుంటారండి. సో అక్కడికి వచ్చి వాళ్ళ మొక్కులు అవన్నీ తీర్చుకుంటూ ఉంటారండి. సో ఇక్కడికి వచ్చి మనం మొక్కుకుంటే అది తప్పకుండా జరుగుతుంది, అమ్మవారు మనల్ని రప్పించుకుంటుంది మళ్ళీ అని చెప్పి ఇక్కడ నమ్మకం జనాలకి. సో మేము కూడా చాలాసార్లు వెళ్ళామండి. సో ఇది ఇప్పుడు మళ్ళీ కుదిరింది, అమ్మ మమ్మల్ని పిలిపించుకుంది కాబట్టి మళ్ళీ వెళ్ళాము. సో వెళ్ళి అక్కడ పొంగళ్ళు చేసామండి. పొంగళ్ళు చేసి ఇక్కడ ఎక్కువ మేకల్ని, వాటిని, కోళ్ళని, వాటిని బలిస్తూ ఉంటారు అమ్మవారికి. పొంగళ్ళు కూడా చేస్తూ ఉంటారండి. సో అమ్మవారిని ఆదివారం సజీవ దహనం చేశారు కాబట్టి ఎక్కువ ఆదివారాలు ఇక్కడికి వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. సో మిగతా రోజుల్లో కన్నా ఆదివారం ఇక్కడ ఎక్కువ పూజలు జరుగుతూ ఉంటాయి, ఎక్కువ మంది వస్తారండి. సో ఆదివారానికి అంత ప్రసిద్ధి అన్నమాట అక్కడ. ఇక్కడ మనకి నాగేంద్రుని పుట్ట కూడా ఉంటుంది. అమ్మవారి గుడికి రైట్ సైడ్ నాగేంద్ర పుట్ట ఉంటుంది. సో అమ్మవారి గుడికి ఎదురుగా స్వామి ఉంటారు, బ్యాక్ సైడ్ ఆంజనేయ స్వామి ఉంటారు, వెనక వైపు ఇంకొకటి రావి చెట్టు కింద అమ్మవారి చిన్న ప్రతిమ కూడా ఉంటుందండి. సో చాలా ప్రసిద్ధి, చాలా మంచి మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం అమ్మవారు, పార్వతీదేవి యొక్క ప్రతిరూపం అనమాట. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళకి చాలా మంచి జరుగుతుందని, వాళ్ళు కోరుకున్న కోరికలు తీరుతాయని చెప్పి ఇక్కడ వాళ్ళందరికీ నమ్మకం అండి. సో ఇది ఈ గుడి యొక్క విశిష్టత, ఈ స్థల పురాణం అండి. నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను, ఏమన్నా తప్పులు చెప్పుకుంటే నన్ను క్షమించండి. పొంగళ్ళు పూర్తయ్యాయండి. పొంగళ్ళు పూర్తయిన తర్వాత ఇలా నెత్తి మీద పెట్టుకొని గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి. 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత గుడి లోపలికి వెళ్ళాలి. యాక్చువల్గా అయితే లోపలికి గర్భాలయంలోకి ఆడవాళ్ళని ఎలా చేయరు, అక్కడ మనం టోకెన్ తీసుకోవాలి, 100 రూపీస్ అర్చన చేస్తారు. అది కూడా ఓన్లీ మగవాళ్ళని మాత్రమే పంపిస్తారు, మగవాళ్ళని, చిన్నపిల్లల్ని, 10 ఇయర్స్ బిలో పిల్లల్ని మాత్రమే లోపలికి పంపిస్తారు. ఆడవాళ్ళందరూ బయట నించోవాల్సిందే.
సో మేమైతే 100 రూపీస్ టికెట్ తీసుకున్నాము. పొంగళ్ళు చేసాం కదా అమ్మవారి ముందు పెడితే మంచిదని చెప్పి 100 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళాము. ఓన్లీ మా హస్బెండ్ని పిల్లల్ని మాత్రమే లోపలికి ఎలవ్ చేశారు. ఓన్లీ జెంట్స్ని మాత్రమే లోపల అమ్మవారి దగ్గరికి అలౌ చేశారు, పిల్లల్ని అలౌ చేశారు. సో అక్కడ ఇట్లా అమ్మవారికి పూజ చేసిపించి గోత్రనామాలతో పూజ చేపించుకున్నాము. మేము తీసుకెళ్ళిన ప్రసాదం అమ్మవారి ముందు పెట్టి పూజ చేశారన్నమాట. ఇప్పుడు మేము వెళ్ళింది శనివారం అండి, సో అందుకే జనాలు ఎక్కువగా లేరు. బట్ మీరు కనుక ఆదివారం కనుక వెళ్తే అసలు చాలా రష్గా ఉంటుంది, నించోడానికి కూడా ప్లేస్ ఉండదంట, అంత రష్గా ఉంటుందన్నమాట. సో ఎక్కువ మెయిన్ అమ్మవారికి ఆదివారమే కాబట్టి అందరు ఆదివారం వచ్చి వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడ హోమగుండం ఉందండి, ఆ పక్కన స్వర్ణ ఆవు ఉంది కదా, సో ఆ ఆవే అనే నేను అనుకుంటున్నాను. తర్వాత ఇక్కడ హోమగుండం దగ్గర కార్తీక మాసం కదా ఎలాగో వచ్చామని చెప్పి మేము దీపాలు కూడా తెచ్చుకున్నాము, ఒత్తులు అవన్నీ. సో అక్కడ పూజారిని అడిగాము ఇక్కడ వెలిగించొచ్చా అని, సో ఆయన వెలిగించుకోవచ్చమ్మా అన్నారు. అందుకని మేమందరం ఇక్కడ ఒత్తులు వెలిగిస్తున్నాం, ఎలాగో కార్తీక మాసంలో పుణ్యక్షేత్రానికి వచ్చాం కదా మంచిదని చెప్పి అక్కడ ఒత్తులు కూడా వెలిగించాము. మెయిన్ మాకన్నా ముందు పిల్లలు చాలా ఎగ్జైటెడ్గా ఉంటారండి, సో ఎప్పుడు హాసిని రాజ్వి మేము ఏం చేస్తే అది చేయాలని ఉంటారు. వాళ్ళు చక్కగా చేస్తారు కూడా, మనం చెప్పింది చెప్పినట్టు చక్కగా పూజ చేయడము, దీపాలు వెలిగించడము చాలా చక్కగా చేస్తారు. నాకైతే వాళ్ళని అంతే చూడుస్తూ ఉండాలనిపించింది, అంత చక్కగా దీపాలు వెలిగించారు వాళ్ళు కూడా. ఇలా ఇక్కడ దీపాలు వెలిగించి ఇంకా బయటికి వెళ్ళాము. బయటికి వెళ్ళిన తర్వాత మనకు ఆపోజిట్లో, గుడికి ఆపోజిట్లోనే కొబ్బరికాయలు కొట్టడానికి అక్కడ వినాయకుడి ప్రతిమ ఒకటి ఉంటుందండి. సో వినాయక స్వామికి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి ఉదికడ్డీలు మనం పసుపు కుంకుమ అవన్నీ వేస్తాం. ఇక్కడ లోపల కొబ్బరికాయలు కొట్టడానికి ఎలో లేదు, సో ఇక్కడే కొట్టాలన్నమాట. చూసారా మాకు అసలు ఛాన్సే ఇవ్వట్లేదు, వీళ్ళిద్దరే చేస్తున్నారని. బట్ ఎవరు చేస్తే ఏముంది, పిల్లలు చేస్తే ఇంకా మంచిది కదా, అందుకని ఇంకా వాళ్ళకే ఇచ్చేసానండి. తర్వాత గుడికి లెఫ్ట్ సైడ్ మనకి
పుట్ట ఉంటుందండి, పుట్ట కూడా చాలా బాగా తయారు చేశారండి. సో ఆ పుట్ట దగ్గర కూడా పూజ చేసుకొని ఇలా గుడికి బ్యాక్ సైడ్ వస్తే మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా అయిపోయిన తర్వాత ఇది మీ కిందకి రావి చెట్టు కింద అమ్మవారు ఉంటారని చెప్పా కదా, ఇది రావి చెట్టు అన్నమాట. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్పానండి, అండ్ ఇక్కడ స్థల పురాణం గురించి. సో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.